వాడు ఏకే పాలు, వాడు మాట్లాడితే చాలు, నాది ఇక్కడ ల్యాండ్ ఉంది, 7 గజాలు ఉన్నాయి, 7 పొలాలు ఉన్నాయి, 6 పొలాలు ఉన్నాయి, నేను ప్రజలకు ఇస్తాను, నీకేంద్రం రా చెయ్యి ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థం చేసుకో, ఎరా నువ్వు రాబోయే రోజుల్లో సీఎం అవ్వాలని ఏకే పాల్, 700 కోట్లు రే బోసిడికే 700 కోట్లు ఇవ్వరా, ఇవ్వరా బోసిడికే, ఇట్టంటే అయిపోతుంది కదరా, బుషో బుషో అంటే అయిపోతుంది కదరా, కరోనా వైరస్ను పోగొట్టరా, 700 కోట్లు ఎందుకు రా రే, నువ్వు వచ్చి బైబిల్ పట్టుకొని అలలుయా అందరినీ కాపాడు వైరస్ పోవాలంటే టక్కన పోతే రే నీ కాలు పట్టుకుంటానరా, నిన్ను అడిగితే కేసీఆర్కి జగన్కి 700 కోట్లు ఇస్తావా, అంటే నువ్వు రేపు సీఎం అవడానికా, 7 7 1400 కోట్లు కాదు 1400,000 కోట్లు సంపాదించడానికా, అరే జఫా, వాళ్ళు నిన్ను అడగడం కాదురా, ప్రకృతి అడిగితేనే ఇస్తుందిరా ఆహారం, అరే నువ్వు యేసుప్రభు ఇదారానికి నేర్పిందా రే జఫాగా, రే బ్రహ్మానందంకంతా కామెడీ అయ్యేవారా రే, రే లఫింగే 700 కోట్లు ఇవ్వాలనుకున్నాడువి, ఏ ప్రభుత్వం కాదంటది, నువ్వు వచ్చి 700 కోట్లు ప్రజలకి నువ్వు చెయ్యి బాధ్యత, నేను కూడా ఉంటాను మత ప్రచారాలతో, 700 కోట్లు నా దగ్గర రూపాయి లేదన్నావు, 700 కోట్లు ఎక్కడిదిరా నీకు, మొత్తం బుడబుక్కల మాటలు, బుడబుక్కల పనులు. సాయిబాబా టెంపుల్ ఎంత, 50 కోట్లు ఇచ్చిందా, 50 కోట్లు సాయిబాబా టెంపుల్ నుంచి ఇవ్వడం ఏంటి, సాయిబాబా ఇలా అంటే అయిపోద్ది కదా, మూర్ఖత్వం. ప్రభాస్ 8 కోట్లు ఇచ్చాడమ్మా, 4 కోట్లు ఇచ్చాడమ్మా, ఎవరు నన్ను పిచ్చోడు అంటారు ఇక, నువ్వేమిచ్చారా భూసడీ కంటే, నా కడుపు ఖాళీ, నా మనసులో ఉన్నది చెప్తున్నా, నేను వాళ్ళలాగా సంపాదించుకోలే కానీ నా అనుభవం, నా కష్టం, జీవితమే నా సంపాదన. 4 కోట్లు ఇచ్చాడంటగా ప్రభాసు, సెంట్రల్ గవర్నమెంట్కి 8 కోట్లమ్మా, 3 కోట్ల తెలంగాణకి 8 కోట్లమ్మా, మరి ఆంధ్రాకి, ఇక్కడే రాజకీయం తెలుస్తుంది కదా. ప్రభాసు ఇంటర్నేషనల్లో తెలిసాడు కనుక, అంటే ఇండియా తరపున 3 కోట్లు ఎవరికి ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్కి, ఎందుకంటే ఈయన సినిమా రిలీజ్ అయితే మళ్ళీ సెంట్రల్లో చూడాలి కదా, మరి ఆంధ్రాకి 50 కోట్లు, 50 లక్షలు ఆంధ్రాకి, తెలంగాణకి 50-50, ఇక 3 కోట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకు, అరే నీ అమ్మ బిజినెస్ ఇదంతా, ఇదంతా బిజినెస్ రా బాబు, ఇవన్నీ బిజినెస్సే, ఒక్కడు ఎవడు కూడా తీసి పెట్టలే, ఎవ్రీ బడి ప్రతి ఒక్కడు బిజినెస్, ఏం బొంగులో చేరేది, అసలు ఈ డబ్బులు ఎవరెవరు ఇచ్చారో గవర్నమెంట్ TV9 ద్వారా చెప్పించిందిగా, ఈ డబ్బులు ఏమవుతున్నాయి, ప్రజలేమో సంకనాకుతున్నారు, ప్రతి ఇంటికి అదేంటి అది చేతికి పూసుకునేది శానిటైజర్, మొత్తం ఇంటింటికి సప్లై చేయండి రా బాబు గవర్నమెంట్, మాస్క్ ఒకటి, భార్యాభర్తలు గ్లౌజ్ ఒకటి, కూరగాయలు ముట్టుకోడు, కూరగాయలు అమ్మేవాడు కూడా గ్లౌజులు లేవు, కిరాణా షాపులో ఒక్కడికి చూసాం మొన్న, మళ్ళీ అది కూడా లేదు, ఏం పట్టించుకుంటున్నారో నాకు అర్థం కాల, శవాల మీద పెంకులు ఏరుకోండి, ప్రతి హీరో నేను ఇంత ఇచ్చా ఇంత ఇచ్చా, ఏది ఆంధ్రాకింత తెలంగాణకింత, అంటే బాబు రేపు మా సినిమా చూడాలి బాబు, ఆంధ్రా వాళ్ళకి నేను ఇంత డబ్బులు పంపించా, అరే మా హీరో ఎంత పంపించాడో తెలుసా, ఎవడరా, అరే మన డబ్బులు రావి, వాడు ఇప్పుడు బయట పెట్టకపోతే అన్ని బతకని మనం, రేపు వాడింట్లోనే చోరీ జరుగుతుంది, రేపు చూడు రాబోయే రోజుల్లో ఇంటింటికి దొంగలు తయారవుతారు, తిండి లేక, మెడిసిన్స్ లేక, మంచినీళ్ళు లేక, ఇంటింటిని కొల్లగొడతారు, రేపు జరగబోయేవి అవే. ఇప్పుడేమో తెలుసా, జైల్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు, హోరిడే అమ్మా ఊరేసుకుంటారు చూడు,
ఉరి రేపు పొద్దున ఉరి వేసే వాళ్ళకి వాళ్ళకి వేసారా నలుగురికి? వాళ్ళు ఈరోజు పండగ చేసుకుంటారు. వాళ్ళు ఏం తెలుసా, కొడు నా కొడుకులను మాతో పాటు అందరు రండిరా, తీర్పిచ్చే జడ్జికి కూడా గడగడ వణుకుతూ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కరోనా వైరస్, చనిపోయే ముసలిల్ని పట్టించుకోకుండా యువత ఏ పో ఆ మూల పడుకో అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మూల కూర్చొని, ఏం తాత మీ అప్పుడు పేగు వ్యాధి ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కడు మూల కూర్చున్నారు ఈరోజు. అదే పెద్ద చిన్న అని ప్రవర్తించి ఆలోచించి మాట్లాడితే బాగుండేది. చావు ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు ఎంత చెప్పకూడదు తింటున్నారంటారే, వాళ్ళకి కరోనా వైరస్ అంటుకోదు. ఎందుకు తెలుసా, వాళ్ళు బయట రారు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళరు. ఒకవేళ బయట వాళ్ళు లోపలికి వచ్చినా రే వేండి కొంచెం సపరేట్గా వేయండిరా అంటారు వాళ్ళు. ఎందుకంటే కరోనా వైరస్ సేఫ్ సైడ్ ఎవరున్నారు, జైల్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఒక నెట్ ఇంటర్నెట్ లేదు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా అది కూడా ఇంటర్నెట్ కూడా క్లోజ్ బంద్, ఫుడ్ బంద్. జైలర్స్ జైల్లో వాళ్ళకన్నా ఫుడ్ దొరుకుతుంది. టైంకి 7 గంటలకు భోజనం పెట్టి లోపల పంపుతారు. కానీ మనకు మనం వండుకోవాలి, మనం బయట వెళ్ళాలి. జైల్లో ఉన్న వాళ్ళు బయట రావాల్సిన పనుల పోలీసు వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళకి వండి వండి పెడతారు. గోరు ముద్దలు ఒకటి తప్ప అన్ని చక్కగా వాళ్ళు స్నానం చేసుకొని కరోనా వైరస్ ఎంతమంది పోయారు లెక్కలేస్తారు. అలాంటి రోజులు వచ్చేసాయి. మనం ఒక్కసారి మానవ మొత్తంతో తిరిగి వెనక్కి వెళ్ళండి. వాడెవడో విజయ్ కుమార్, ఫాస్టర్ విజయ్ కుమార్, యేసు ప్రభు భక్తులకు కూడా చెప్తున్నా నేను మీ యొక్క మతాన్ని కించపరచట్లా. ఇలాంటి మత ప్రచారం చేసే యదవుల్ని మాటలు నమ్మద్దండి. మీరు గుంపుగా ప్రార్థనలు చేయొద్దండి. ఒకరికొకరుగా మీరు దూరంగా ఉండి మీ ఇంట్లో మీరు ప్రార్థనలు చేసుకోండి. అలాగే ముస్లింస్ కూడా చెప్తున్నా వద్దు, గుంపులుగా వెళ్ళి చేయొద్దండి, మీ ఇంట్లో చేసుకోండి. హిందువులకు కూడా చెప్తున్నా గుంపులుగా వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ఏం బీకుతారు బొచ్చు టెంపుల్కి వెళ్ళి. ఎవడు ఏ కులవాడు ఏం బీకుతాడు, ఏం పీకేది లేదు. మనది మనం పీక్కోలు లేకుండా లాక్కోలు లేకుండా సస్తున్నాం. ఈ కరోనా వైరస్ వల్ల మత ప్రచారాలు చేసుకొని ఇంకా మగ్గిపోకండి, వద్దు. ఈరోజు ఎలక్షన్స్ ఉన్నాయి, వచ్చేస్తారా ఓట్లు? మీరు దమ్ముంటే రండిరా. ఏ మతమోడు రాడు, ఏ రాజకీయ నాయకుడైనా ఓటు వచ్చి అడుగుతాడా? రాడు. ఈరోజు ఎంత గొప్ప సోంబేరి పనులకి ఎలా ఉంది తెలుసా, ఇంటి అద్దు కట్టే వానర్ని ఎలా తెచ్చి కట్టేదయ్యా, గవర్నమెంట్ని అడుగు. ఇంటి అద్దె కరెంటు బిల్లు అన్నీ అయిపోయింది, ఇంక ఇంటి అద్దె అది ఇది అయిపోయిన తర్వాత లాస్ట్కి గవర్నమెంట్ కూడా అలాగే చూస్తుంది. ఇది పెద్ద రాజకీయం చేస్తున్నారు, రాజాంతం చేస్తున్నారు. ఇలాంటిది కరెక్ట్ కాదు. ఇలాంటి యేసు ప్రభు అల్లా ఈశ్వర్ ఉన్నాడు, మా యొక్క హిందువుని నమ్మితే మీకు మొత్తం వైరస్ పోతుందన్న యదవుల్ని నమ్మద్దండి. మసీదుకి వచ్చి ప్రార్థనలు చేస్తే వైరస్ పోతుందన్న యదవుల్ని నమ్మద్దండి. పాస్టర్స్ మా దేవుణ్ణి నమ్మండి. ముస్లిం అయినా హిందువు అయినా యేసు ప్రభు కాలు పట్టుకుంటే ఈ వైరస్ తగ్గిపోతుందన్న యదవుల్ని నమ్మద్దండి. ముందు మనల్ని మనం నమ్ముకుందాం, మన ముక్కుకు గుడ్డ కట్టుకుందాం, మనము శానిటైజర్ రుద్దుకుందాం, సోప్ వేసి కడుక్కుందాం. అది కూడా 50% గ్యారంటీ. మిగతా 50%లో 10% రోడ్లోకి వెళ్తే మళ్ళీ బట్టలు తీసి కొత్త తీసుకో, ఎన్ని వేసుకుందాం. ట్యాప్ కార్డ్ చేయిబెట్టినా, డోర్ కార్డ్ చేయిబెట్టినా, లిఫ్ట్ మీద చేయిబెట్టినా, ఇంకొక దాని మీద చేయిబెట్టినా కరోనా వైరస్ ఇన్ని అవర్స్ అని ఉంటుంది, మనకు అంటుకుంటుంది. ఈరోజు 14 రోజుల తర్వాత ఇదే చెప్పిన పాస్టర్స్ కానీ బైబిల్ చదివే వాళ్ళు కానీ గుళ్ళో పూజారులు కానీ వాళ్ళకి వైరస్ ఉందా లేదా వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పండి, లేదా ఆంజనేయ స్వామి నాకు వైరస్ ఉందా లేదా అని అడుగు, చెప్తాడేమో హనుమంతుడు. ఏసయ్యా నాకు వైరస్, చెప్తారు రే. 14 రోజులు దాటండి రా మీ జాతకాలు. యేసు ప్రభు అల్లా అందరూ చెప్తాడు, వెంకటేశ్వర స్వామి కూడా చెప్తాడు. మూసుకొని పనులు చూడండి రా. పనులు చూసి ముందు ఈ కరోనా వైరస్ గురించి ఎలా మనం ఇంట్లో ఉండి మనల్ని మనం కాపాడుకోవాలో దాన్ని ఆలోచిస్తే బాగుంటుంది. కానీ మతాల పేరు మీద ప్రజల్ని రెచ్చగొట్టి ఇలాంటి ప్రజలకి
లేనిపోని మూఢనమ్మకాలని సంకల్లో బిందులు వేసుకొని పసుపు నీళ్ళు యాపాకు పెట్టుకొని ఆ నాలుగు చెట్లకు చల్లి ఆ నాలుగు చెట్లకు వచ్చేటప్పుడు ఆ గుంపు ఈ గుంపు మొత్తం కరోనా వైరస్ వచ్చి సస్త్రారా బాబు.